పిల్లలు చదువుకున్న బళ్ళు బాగుపడ్డ వేలాది కోట్ల రూపాయలు పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పేదరికం శాశ్వతంగా పోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన అది మీకు తప్పుగానే కనబడుతుంది రామోజీరావు గారు. రెండవది రైతన్న కోసం ఆ రోజున దివంగత మానేత రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే పని చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి రైతన్న కి ఏ మాత్రం మేలు చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రైతన్న గురించి ఆలోచిస్తా ఉన్నాడు పని చేస్తా ఉన్నాడు. వాస్తవానికి 9 గంటల ఉచిత విద్యుత్ నాణ్యమైనటువంటి విద్యుత్ పగటి పూట మాత్రమే నిరంతరంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ అందిస్తా ఉన్నారు. రైతన్నలకు ఇది ఒక వరము. ఇంత గొప్పగా రైతన్నల కోసం పని చేస్తా ఉంటే రైతన్న కోసం పని చేయడం మీకు అసలు నచ్చట్లేదు. అంతేకాదు ఇంకొక మరొక మూడో విషయం అండి, ఎంత దారుణంగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటే ఈనాడు పేపర్ వాళ్ళకి రామోజీరావు గారికి వ్యక్తిగతంగా ఒక అడ్వకేట్ గారు ఉన్నారు, నళిని కుమార్ అనే అడ్వకేట్ గారు. ఆయనతోటి స్టేట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి బ్యాంకుల నుంచి ఎలాంటి రుణము రాకూడదు అని చెప్పి స్వయంగా కోర్టులో కేసు వేయించారు. ఏమండి ఎంత దారుణం అండి. ఇవి అంతేకాదు ఎస్సీబీసీకి వెలగపూడి రామకృష్ణ అనే మాజీ ఎమ్మెల్యే తోటి కేసు వేయించడం, ఒకవైపున చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రాష్ట్రం అప్పుల పాలైంది, కేంద్రం నుంచి ఆయన ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సహవాసం చేస్తూనే ఇద్దరు మంత్రుల్ని తెలుగుదేశం వాళ్ళని కేంద్ర ప్రభుత్వంలో పెట్టి మరీ మనకు రావాల్సిన వాటాని మనకు రావాల్సిన ధనాన్ని తీసుకురాకపోగా 1.5 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు అప్పులు తెచ్చి ఆ అప్పులకి జవాబు చెప్పకుండా కాంట్రాక్టర్లతోటి బినామీలతోటి ఆ డబ్బును తిరిగి తన పార్టీ మనుషులకి తనకే మేలు చేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఆయన గురించి ఒక్క ముక్క రాయడు. ఇదే రామోజీరావు. ఇవాళ అప్పులు తీసుకురావడానికి ఆ వచ్చిన అప్పులతోటి కూడా పూర్తిగా ఇవాళ పేదల కోసం రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అర్హుడైతే చాలు ఆ పేదవాడికి అండగా నిలబడాలి అని చెప్పి పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పనిచేస్తూ ఉంటే దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి లేదు అంత గొప్ప మనసు మీకు లేకపోతే మా మనిషి కాదు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు అనుకుంటే ఆయనకి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా కోర్టులో కేసులు వేయించడము సొంత లాయర్ తోటి పిటిషనర్ ఏమో వేరే వాళ్ళని వెలగపూడి రామకృష్ణ లాంటి వాళ్ళని తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని పెట్టి కేసులు వేయించడము ఈ విధంగా అడ్డుకుంటా ఉంటే ఏమండి ఇక్కడ ఒకటి గమనించాలి ప్రజలందరూ కూడా. గతంలో చంద్రబాబు నాయుడు 150 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి జవాబు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు దోచుకున్నటువంటి సంగతి ఒకవైపునుంటే ఇవాళ ఈ సుమారు 2.5 సంవత్సరాల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 150 వేల కోట్ల రూపాయలు ఒకవేళ డబ్బులు తీసుకొచ్చినా కూడా ఆ డబ్బులు మొత్తం కూడా కులాలు చూడాల, మతాలు చూడాల, రాజకీయాలు చూడాల, ప్రతి వాడికే అందేలాగా చూస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి తెలుగుదేశం వాళ్ళైనా సరే వాళ్ళకి పథకాల యొక్క ఫలితం అందుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు రెండో వైపున మా తెలుగుదేశం వాడికి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మా తెలుగుదేశం వాడికి నువ్వు రేషన్ ఇవ్వద్దు, వాడి దారిన వాడు పోతాడులే, వాడి పాపాన వాడు పోతాడులే అని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రామోజీరావు ద్వారా. ఇన్ని దారుణాలు ఇన్ని అన్యాయాలు చంద్రబాబు నాయుడు చేసుకొస్తే ఒక్క ముక్క కూడా రాయనటువంటి రామోజీరావు గారు ఈ రోజున ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని పేదరికం పూర్తిగా మధ్యతరగతి వాళ్ళలో జీవితాల్లోంచి తొలగిపోవాలని చెప్పేసి ఎంత గొప్ప కార్యక్రమం అండి నాడు నేడు బడి మనబడి అనే కార్యక్రమం. ప్రతి ఊళ్ళో ప్రతి స్కూలు కూడా ఇవాళ కార్పొరేట్ స్కూల్ కన్నా మించి ఉండి సుశిక్షితులైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులతోటి వాళ్ళకి చదువు చెప్పిస్తూ ఉంటే వాళ్ళు చదువుకొని చాలా గొప్ప గొప్ప వాళ్ళ అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఉంటే
ఆ ఆశయాన్ని కొనసాగించడానికి నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయాల్సినటువంటి సహాయాన్ని నువ్వు అందించకుండా వాస్తవాలని ఒప్పుకోకుండా ఆ రోజు ఎట్లాగైతే ఎన్టీ రామారావు గారిని శాశ్వతంగా ఆయన జీవితం నుంచి తొలగించడానికి ఆయన పార్టీని సమూలంగా తీసేసి అడ్డగోలుగా చంద్రబాబు నాయుడుకి అప్పజెప్పడానికి నీ పాడుబుద్ధిని వాడావో తిరిగి అదే పాడుబుద్ధిని వాళ్ళ వాడతా అసలు వయసు పెరిగింది రామోజీరావు గారికి మీకు కనీసం సిగ్గుందండి మీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయండి వయసుతో పాటు పెరుగుతాయి సారా ఎవరికైనా సరే పెరగాల్సింది పోయి ఇంకా తగ్గిపోతున్నాయేందో మీకు లేదా చంద్రబాబు నాయుడు ఈనాడు పేపర్ వాళ్ళయ్యి రామోజీరావు గారి పక్కన కూర్చొని ఇలాంటివి ఏమైనా రాపిస్తూ ఉన్నాడా ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా ఒక స్కూల్కి సంబంధించి ఇంత ఇంత క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏం చేస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైపోతూ ఉంటే వ్యతిరేకంగా వార్తలు రాపించడము చంద్రబాబు నాయుడు చదువుకున్నటువంటి స్కూల్ని చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేయించడము ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఇంత అన్యాయంగా చేయటం అనంటే బహుశా మనోడు సీఎం కాలేదు కదా నా చుట్టం సీఎం కాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కదా ఆయన ఎట్లాగైనా సరే అన్పాపులర్ చేయాలి అనే దీంతో కనుక మీరు ఇలాంటి వార్తలు రాస్తే ప్రజలు మాత్రం చూస్తా ఊరుకోరు రామోజీరావు గారు అని చెప్పి చెబుతూ ఇకనైనా సరే వాస్తవాల జోలికి వెళ్ళండి వాస్తవాలు రాయండి ఒకవేళ ఎక్కడన్నా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటే వాటికి సూచనలు సలహాలు ఇవ్వటానికి మీరు సహకరించాల్సిందే తప్ప ఈ విధంగా పేపర్ ఉంది కదా నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను అని అంటే ఆ పాత రోజులు పాతకాలం పోయింది ప్రజలందరూ తెలివి మీరున్నారు ప్రజలకి వాళ్ళకి మేలు చేసే నాయకుడు ఎవరో ఫలానా నాయకుడైతే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుని 151 అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంటు సీట్లు ఇచ్చారు అని అంటే ఇంత మ్యాండేట్ ఇచ్చినా కూడా అంటే రోజు రోజు ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు కనీసం అసలు మీరు భరించలేకపోతున్నారన్నమాట అంత ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయారా ఈ వయసులో అది మీకు అవసరమా రామోజీరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఇంత దారుణాలు ఇకనైనా సరే దయచేసి చేయవద్దని అది మీ వయసు రీచా మీకు మంచిది కాదని చెప్పి నేను రెండు చేతులు జోడించి మరీ నేను పెద్దవారైనటువంటి రామోజీరావు గారిని నేను వేడుకుంటా ఉన్నా వాస్తవాలు రాయండి చాలు ఉన్నది ఉన్నట్టుగా రాయండి ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దడానికి మీ యొక్క జ్ఞానాన్ని వాడి సూచనలు సలహాలు చేసి ప్రజల మనల్ని మీరు మీ జర్నలిజం ద్వారా పొందండి అని చెప్పేసి నేను కోరుకుంటూ